సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కార్యక్రమంలో మనం చూసినట్లయితే సాయి భోజన నిధికి రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి సాయి మహాబలి హోమానికి దక్షిణ సమర్పిస్తున్నారు. మహేశ్వరి, రవిశంకర్, స్వాతి, అభిరామ్, కిరణంది కుటుంబ సభ్యులు వారు కూడా సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. లత, రాజశేఖర్, శంకు ముంబై నుండి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. వై ఆదిత్య రామ్ కుమార్, వై సత్యవతి, చార్విత విశాఖపట్నం నుండి వారు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు వెంకయ్య, వారు స్వర్గస్థులే 13 సంవత్సరాలైంది, వారి జ్ఞాపకార్థం సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. వెంకయ్య, వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని, ఆ పరమాత్మ సాహిత్యం పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నారు. హైదరాబాద్ నుండి వి లలిత, రేణుక, శ్రీరంజని, శ్రీ కౌశిక్ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. హైదరాబాద్, అలాగే జంషెడ్పూర్ నుండి వడవల్లి వెంకట, శేషగిరిరావు, శిరీష, ఆనంద్ సాయి, హేమ గురుదక్షిణ సాయి భోజన నిధి కోసం వారు దక్షిణ సమర్పిస్తున్నారు. వి వెంకటరమణారావు, చాముండేశ్వరి, ఖ్యాతి, రీనా కుటుంబ సభ్యులు వారు కూడా సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. డివి కృష్ణకుమారి బర్త్డే ఆన్ 19th జూలై, దీని సందర్భంగా కృష్ణకుమారి అమ్మ మీకు జన్మదిన శుభాశీస్సులు. సాయి కృపతో మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నారు. శ్రీకాకుళం నుండి శ్రవంతి, వారి కుటుంబ సభ్యులు, మా హస్బెండ్ రఘురామ్ ఐసీయూలో ఉన్నారు, సేఫ్గా ఇంటికి రావాలని దీవించండి. తప్పకుండా అమ్మ దిగులు పడద్దు శ్రవంతి తల్లి, తప్పకుండా అంత బాబా అనుగ్రహంతో మంచి జరుగుతుంది, చక్కగా ఎటువంటి విపత్తులు ఎటువంటి ఆపదలు లేకుండా బయటికి రావటం అనేది జరుగుతుంది, దిగులు పడదు. అలాగే ఉన్న రామారావు, వసంత కుమారి, శ్రీ సాయికృష్ణ, మనోజ్ కుమార్ శ్రీ సాయి మహాబలి హోమానికి వారు దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. అలాగే కేఆర్ మంజుల, బెంగళూరు నుండి కేఆర్ మంజుల వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పించారు. సుబ్బరాయుడు, సుబ్బమ్మ, నాగ, ఆంజనేయ ప్రసాద్, శశికళ, వేణి, రామకృష్ణయ్య, వేణి కుటుంబ సభ్యులు వారు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పించారు. అదే నాగేందర్, గంగామణి, సురేందర్, రాణా, మనీందర్, సుష్మశ్రీ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పించారు. అలాగే తమిళనాడు నుండి చెంచమ్మ, సుధాకర్, నిఖిత, సర్వేష్, అఖిలేష్, కన్న, పాదంబన్, రేవతి, ప్రజిత్, కౌశిక్, యశోదమ్మ కుటుంబ సభ్యులు వారు వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. అలాగే శివపురం, రవీంద్ర, రామకృష్ణ, రామలక్ష్మి, శ్రవణ్ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి అలాగే గురుదక్షిణకి దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు నుండి బోయపాటి బసవశంకర్రావు, రజని, శ్రీ సాయి గణేష్ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. ఒంగోలు నుండి జే అనురాధ వారి కుటుంబ సభ్యులు వారి సాయి భోజన నిధికి దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. నా మనమడు వరుణ్కు టెస్ట్ చేస్తున్నాడు, నెగిటివ్ వచ్చేలా ఆశీర్వదించండి గురూజీ, తప్పకుండా నెగిటివ్ వచ్చి తీరుతుంది, దిగులు పడకండమ్మా. విజయవాడ నుండి అనుపమ్మ వారి కుటుంబ సభ్యులు సాయి భోజనకి అలాగే మహాబలి పూజకు గురుదక్షిణ వారు సమర్పిస్తూ ఉన్నారు. ఎడ్లపల్లి వెంకట, సునీల్ కుమార్, సుమ, రోహిత్, రామసాయి, భానుప్రకాష్ కుటుంబ సభ్యులు సాయి భోజనకి అలాగే గురుదక్షిణకి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. పులివెందుల నుండి సువర్ణ వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి అలాగే దక్షిణ సమర్పిస్తున్నారు. పర్కీ శ్యామల వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి దక్షిణ సమర్పిస్తున్నారు. బెంగళూరు నుండి సుధాకర్, కౌశల్య, అనీష అండ్ అక్షయ కుటుంబ సభ్యులు గురుదక్షిణ సమర్పిస్తున్నారు. నీరజారెడ్డి, షర్మిల, పల్లవి, సాయి రోహన్ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. లక్కవరం నుండి అడబాల అమ్మాజీ, శ్రీలక్ష్మి నరసింహంబ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. బి శ్రీనివాస్, అంజయ్య, భారతమ్మ కుటుంబ సభ్యులు మహాబలి హోమానికి దక్షిణ సమర్పిస్తున్నారు. శైలజ, మనస్విని కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి దక్షిణ సమర్పిస్తున్నారు. పల్లం శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. ఈసీఎల్ నుండి సావిత్రి, బన్సీధర్ అండ్ తారకరాజ్ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. అజ్మీరా శశాంక్ కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. అలాగే శర్మిల వైజాగ్ నుంచి వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి దక్షిణ సమర్పిస్తున్నారు. మౌలాలి నుండి బూర్ల, శివరామకృష్ణ, వెంకటలక్ష్మి, చెరీష్, వెంకట సాయినాథ్, కృష్ణకుమారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. అలాగే చిత్తూరు నుండి అల్లాబక్షు కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పిస్తున్నారు. అలాగే షరీనా వారి కుటుంబ సభ్యులు గురుదక్షిణ వారు సమర్పిస్తున్నారు. సాధ్వి వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి దక్షిణ సమర్పిస్తున్నారు. పి రఘునాథ్ కుమార్, పసుపులేటి శిరీష కుటుంబ సభ్యులు విజయవాడ నుండి వారి కుటుంబ సభ్యులు సాయి భోజన నిధికి వారు దక్షిణ సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి భోజన నిధికి అలాగే మహాబలి పూజకు ఇంకా గురుదక్షిణ ఎవరెవరైతే దక్షిణ సమర్పిస్తున్నారో మీ అందరికీ
ఆ పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఆ తండ్రి కృపతో మీరు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, వీక్షిస్తున్న ఇక్కడ భక్తులలో కూడా ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ నా జన్మదిన శుభాశీస్సులు. అలాగే వివాహ దినోత్సవం ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, వీక్షిస్తున్న వీక్షకులందరికీ సాయి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.